कांग्रेस पार्टी राष्ट्र नायकులు నక్కా ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో షామీర్పేటలో మేడ్చల్ కాంగ్రెస్ ఆత్మీయ భరోసా సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. బీఆర్ఎస్ లో 10 ఏళ్ళు మైనంపల్లి అన్న వెంటే ఉన్నానని ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినప్పుడు చెర్లపల్లి జైలు నుంచి బయటికి వచ్చినట్లు అనిపించిందని అన్నారు. మల్లారెడ్డి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని ప్రభాకర్ గౌడ్ మండిపడ్డారు. అయితే ఈ రోజు ఈ సమావేశం ఎందుకు పెట్టానంటే ఒక విషయమే చెప్పాలి కదా ఎందుకు పెట్టాననేది. ఈ రోజు సమావేశం ఎందుకు కోసం అంటే బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ పై బిఆర్ఎస్ పార్టీ అయింది. బిఆర్ఎస్ అయిన తర్వాత అందులో 10 సంవత్సరాలు నేను అన్నంబడే మైనంపల్లి అన్నమడే ఉండడం జరిగింది. అందులో మొన్న ఢిల్లీలో పోయి అన్నమడే వైనా రాహుల్ గాంధీ అదే విధంగా మల్లికార్జున కారిగారు ఈ కాండవా చేసిన తర్వాత నేను చిల్లరపల్లి జైలుకెళ్ళి వచ్చిన అనిపించింది. ఆ 10 ఏళ్ళు దరిద్రం, ఆ 10 ఏళ్ళు ఆ మల్లారెడ్డి కంపు, మల్లారెడ్డికి ఉన్న కంపు ప్రపంచం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు ఇవన్నీ భరించి 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 ఆ దుర్మార్గులు చేసే లెక్కలు చూసి ఇవాళ మా బిడ్డకు చెప్పింది నిహారిక ఏమనంటే ఆ పాట ఎందుకంటే నాకన్నా చిన్నది, ఆమె నా బిడ్డ లెక్క కాబట్టి ఆమె కూడా ఆమె చెప్తుంటే మీకు ఎంత బాధ అనిపించిందో మీ అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తాను తెలియజేస్తున్నాను.